క్రోధి నామ సంవత్సరం 2024 సంవత్సరంలో మనకి ఏప్రిల్ 9న మనకి ఉగాది పండుగ వస్తుంది. ఆ ఉగాది పండుగ నుంచి మనకి 12 రాశుల్లో అనూహ్యమైనటువంటి మార్పులు చాలా మందికి వస్తున్నాయి. ఇప్పుడు మొట్టమొదటగా మనకి దీన్ని ఏది బాగుంది ఏది బాలేదు అని నిర్దేశించేది ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యత అవమానాలు అన్నమాట. అదేమిటో మనకి ఈ 12 రాశులకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా మేషరాశి వారికి ఆదాయం 8 వ్యయం 14గా ఉంది. కాబట్టి వచ్చేటటువంటి రాబడి 8గా ఉంది, ఖర్చు 14గా ఉంది, ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. కేవలము ఆదాయ వ్యయాలంటే మనం ఏమనుకుంటామంటే మనకు వచ్చేటటువంటి డబ్బులేనేమో అనుకుంటాం, అలా కాదు. మనకి ఆదాయం అంటే వచ్చేటటువంటి సుఖాలు, దానికి ఆపోజిట్ ఏంటి, సుఖాలకు ఆపోజిట్ కష్టాలు, 14 కష్టాలు. అలాగే మరి కష్టాలు నష్టాలు, లాభాలు నష్టాలు, సుఖాలు కష్టాలు, ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు పాజిటివ్లు అన్నీనేమో ఆదాయాలు అయితే నెగిటివ్లు మనకు కలిగేటటువంటి నెగిటివ్లు అన్నీ కూడా వ్యయాలుగా తీసుకుంటాం. అయితే మాకు 8 ఉందండి, మరి 14 ఖర్చు ఉంది కదండి అని భయపడాల్సినటువంటి పని లేదు. దానివల్ల మేషరాశి బ్రహ్మాండంగా ఉందన్నమాట. అయితే రాజ్యపూజ్యత ఎంత ఉందంటే మేషరాశి వారికి 4 ఉంది, అవమానం 3 ఉంది. కాబట్టి మీరు మంచి పనులు చేస్తేనే కదా మీరు ఫ్రెండ్స్కి పార్టీలు ఇలాంటివి ఇచ్చి చుట్టాలందరినీ పిలుచుకొని విందు వినోద కార్యక్రమాలు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి పెట్టి కాళ్ళు కడిగి ఇలాంటివి చేస్తే మిమ్మల్ని మెచ్చుకుంటారు. రాజ్యపూజ్యత ఏమీ ఖర్చు పెట్టకుండా ఉంటే మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు? సో అవమానాలు అనేటటువంటివి 3 ఉంటాయి తక్కువగా. ఇక రెండవది వచ్చేసరికి వృషభ రాశికి చూద్దాం. వృషభ రాశి వారికి ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది. అలాగే రాజ్యపూజ్యత 7 ఉంది, అవమానం 3 ఉంది. అలాగే మనకి మిథున రాశిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మిథున రాశిలో ఆదాయం 5, వ్యయం 5, రెండూ కూడా సమానంగా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యత 3, అవమానము 6గా ఉన్నాయి మిథున రాశి వారికి. అలాగే కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి 14 ఆదాయం బ్రహ్మాండంగా ఉంది, వ్యయం 2 ఉన్నాయి. తర్వాత రాజ్యపూజ్యత 6, అవమానం 6, రెండు సమానంగా ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరము, గురుబలం అధికంగా ఉంది అని మనం తెలుసుకోవచ్చు. సింహరాశి దగ్గరికి వచ్చేసరికి ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది. రాజ్యపూజ్యత 2 ఉంది, అవమానం 2 ఉంది, రెండు సమానంగా ఉన్నాయి రాజ్యపూజ్యత అవమానాలు. కాబట్టి తిట్టుకునేవాళ్ళు సమానంగా ఉంటారు, మెచ్చుకునేటటువంటి వాళ్ళు కూడా అంతే మంది ఉంటారన్నమాట. మా ఛానల్లో ఈ రాశి ఫలితాలు ఎవరైతే చూస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాల్ని కాన్స్ట్రక్టివ్ కామెంట్స్ ఉండాలి. ఈ విధంగా ఈ నెక్స్ట్ వీడియోస్ కోసం మీకు ఈజీగా ఏ కష్టం లేకుండా తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని మ్రోగించండి. బ్రహ్మాండంగా ఉంటుంది.